మాకు జరిగిన ఇబ్బంది అది ఎట్లా జరుగుతుంది అని కూడా మేము ఆలోచించలేదండి మేము మా గద్దల పెళ్లి అబ్బాయిల పెళ్లి ఇద్దరు పెళ్లి ఒక సంవత్సరంలో ఏడాది ఇద్దరు పెళ్లిళ్ళు చేసిన ఇల్లు కట్టినా అన్ని చాలా అప్పులైన తీర్థమని మా బాధలో మేము ఉన్నాం పెద్ద గాలి దూరం వచ్చి వర్షం పడ్డాది వర్షం పడ్డాక అబ్బాయి దాని మీద ఉండి పెళ్లి పెద్ద అబ్బాయి అక్కడికి మందు పంపు తొట్టేళ్ల ఉంది రెండేళ్ల గడ్డి ఎప్పుడు పోయేది ఆడకెళ్ళి పోయేది ఆ తిగలు ఎప్పుడు తెగలేదు ఎట్టే పోకోడికి ఎడ్లు మేస్తే అక్కడికి మళ్ళీ మందు కొడదాము మళ్ళీ అలా కూడా పైపాడి చేయడం నాకు బాగా వచ్చిందండి ఒక మూడు నెలల దాకా లేవలే అదొకటి ఒకటి రెండు తాళ్ళు ఉన్నాయి తాళ్ళు ఎక్కుతా కానీ ఎడ్ల మే పోకోడు కానీ బండి ఎప్పుడు పోయినట్టు ఆ తీగలు తెగిపోయింది మాత్రం ఎప్పుడు పోయేది ఆడగానేది గడ్డిని వెళ్ళిపోయింది ఎడ్డు మేయాలి ఇక పోగానే బుడదల తిగలేని కానలేదు గడ్డి ఉంది అక్కడి నుంచి పోగానే ఇక అది చెక్క పోలది కరెంటు అది అదే బండి గిల్లలు కానీ పోలు చెక్కది అక్కడికి టైర్ ఉంది దానికి సైకిల్ కిందికి పోయి దాని వల్ల ఏమైందంటే పోంగనే రెండేళ్ళు తరపున మా అబ్బాయి ఫోన్ చేసాడు ఒక్కొక్క దిగరాన్ని నేను చాలా ముసాద్డు ఉరకట్లేదండి ఉరకే చిన్న ముత్తుకుండా జనాలు అందరూ కూడా వచ్చేసారు అక్కడి నుంచి ఉరుకు వచ్చారు కరెంటు లైన్ మెన్ గారు కూడా ఫోన్ చేస్తే మా సర్పంచ్ గారు చేసిండు అక్కడికి అప్పయ్యాగానే ఆపేసినాం ఆపేసినాక ఎడ్లు ఎప్పుడుకోవాల్సిన చచ్చిపోయినాయి ఇక చెక్కలు కాబట్టి అబ్బాయి తగ్గిపోయింది మీద పంపు ఉంది ఎల్లు రాకుండా పెట్రోల్ పంపు సంకలికి వేసినాం ఇక అడ్డం ఎత్తేసి దుంకిం అటు కూడా కింద దుంకి నాకు ఫోన్ చేసిండు అలా ఎడ్డు చచ్చిపోయినాక నేను ముస్తాతు ఉరకాలంటే ఉరుకట్టలేదు గాలి మొత్తుకోగానే కరెంటు పని చేసేసారు పని చేయగానే పోయినా పోగానే ఆ ఎడ్లు ఇక అరవై రోజులు అయిపోతుంది సార్ ఇట్లా పంచనామా చేసినాం బొంద పెట్టేసినాం ఇంకా కూడా కుట మేము మేమందరం మా పిల్లలు మేమంతా ఇక మాకు పెళ్ళిళ్ళు అయిపోయినా ఇంట్లో ఏ పరిసరాలు లేకుండా అయినా ఎన్ని ఇబ్బందులు రెండు పెళ్ళిళ్ళు చేసినాం ఏడాది లోపల ఎలాంటి సమస్యలు లేకుండా ఇక మా బాధలేదు అందరం కూర్చున్నాం మా ఇంట్లో కూర్చొని ఉన్నాం ఇక సారు సారు ఈ సారు మరి ఇక పేపర్లో ఎక్కడి నుంచి చూసి రాళ్ళు వస్తారని కూడా మాకు ఇలాంటి తెలియదు ఏ ఎమ్మెల్యే రాలే మా ఊలే అసలు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు కానీ ఒకరు కూడా వచ్చి మందలిచిపోతారు కానీ పది రూపాయలు సాయం చేయాలంటే రెండు ఎడ్డే డబ్బులు లేవు ఏం చేయాలి బాగుమంతుడు అని మేము అందరం సరిపో కూర్చుని అవుతాను ఏం లేదు ఇక చేతులు వేసుకొని ఎడ్డు లేదు నడవదు ఏం చేయాలి దేవుడు అని అందరం మేము ఎడ్చుకుంటూ చేయడం మా పిల్లలు మేము మొత్తుకుంటుంటే ఇక ఈ టీవీలో ఎట్లా పోతే పొద్దుగా సార్లు సుభాష్ సారు మా పక్కన నేను అని ఉంటాడు ఇక ఆ సారు చూసి ఇక వచ్చిండి సార్ రఘుసారు గారు కూడా వచ్చారు వారం రోజులు వారం రోజులు అట్లే అయినా అక్కడ సంచిన చనిపోయినాయి మా ఇట్లు ఇట్లా జరుగుతాయని మేము ఏనాడు కళ్ళకి కూడా అనుకోలేదు రెండేడు చచ్చిపోవడం మా జీవితంలో ఎక్కడ నల్గొండ జిల్లా సండూరు మండలం దగ్గరే అది ఇట్లాంటి జరుగుతాయని మాకు అవకాశం లేదు ఎందుకమ్మా సరి బాగుందని కొరత సార్లు మరి ఆ దయవాళ్ళు ఎట్లు వచ్చిరో భగవంతుడు నువ్వు కోసినా ఏ దేవుడు నువ్వు కోసినో మాకు తెలియదు వాళ్ళు దేవుళ్ళ మా ఇంటికి వచ్చి మాకు ఇక బియ్యం అన్ని చింతపండు పండు మాకు బట్టలు మొత్తం తెచ్చి ఆ సార్లు మాకు ఇచ్చి మంచిగా మమ్మల్ని ఓదార్చి మమ్మల్ని మీకు ఏం భయపడికి ఆదాయం నువ్వు వద్దు అనుకో మీ ఏడంద తెచ్చుకో ఎద్దు డబ్బులు ఇస్తామని మాకు ధైర్యం ఇచ్చినాక అప్పుడు జర మా గుండెలో కూడా ధైర్యం ఉంది చేతుల పైసలు లేవు ఒక రూపాయలేదు పెళ్లి చేసి ఎట్ట చేయాల అంటే ఇక సారవురు సువాక సారు ఈ రఘు సార్ గారు వాళ్ళకు ఎప్పుడైనా మర్చిపోయి జీవితంలో కూడా మర్చిపోయి అసలుంటి పని అక్కడ మా ఏరియాకి కూడా హోల్రా ఇంతవరకు వాళ్ళ తప్ప మా మాకే ఫస్ట్ ఎట్లా బాగుమంది అంటే ఎట్లా వచ్చిందో అని మేము వాళ్ళని ఎప్పుడు కూడా చాలా దృఢ దృఢాలు మర్చిపోను వాళ్ళ జన్మ జన్మలు వాళ్ళని మర్చిపోను అని అందరికీ మనవి చేస్తున్నాను